हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। अंदर एला बहुनारा? नेनैते चाल चाल बहुनानु, मीरु कूडा बहुनारा अनुकुंटुन्नानु। ई रोजैते इदी रिपब्लिक डे रोजु अन्नमाट। मार्निंग मार्निंगे मा अपार्टमेंट लो सेलिब्रेशन्स अयिते स्टार्ट अयिपोयायि। एंदुको नेनैते आ रोज मार्निंग लेयलेकपोयानु अन्नमाट, वेल्लेलेकपोयानु। सो इला मा अपार्टमेंट लो अंदरू ओक राउंड अयिते मोत्तं तिरिगेसि वंदे मातरं अंटू चेप्पुकुंटू तर्वात फ्लाग् होस्टिंग अयिते चेसेसारु। తర్వాత స్నాక్స్ ఉంటాయన్నమాట, నేనైతే ఆ రోజు వెళ్ళలేకపోయాను. సో మిస్ అయ్యానన్నమాట ఫ్లాగ్ హోస్టింగ్, వీడియో అయితే తీయలేకపోయాను. మోస్ట్లీ మేము ఏ సెలబ్రేషన్స్ మిస్ అవ్వమండి, కానీ ఆ రోజు ముందు రోజు బయటకు వెళ్ళి వచ్చేసరికి టైర్డ్ అయిపోయినట్టున్నాము. మా పిల్లలు కూడా వెళ్ళేయలేకపోయారన్నమాట. సో మేమైతే అలా మిస్ అయిపోయాము. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఉప్మా చట్నీ అయితే చేసేసాను. ఇది తినేగానే మా పిల్లలకైతే అమెజాన్ ఇంటి పార్సల్ వచ్చింది. లాస్ట్ టైం ఒక వ్లాగ్లో అయితే ఆల్రెడీ చెప్పానమాట, మా బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇలా గిఫ్ట్ కొంటారు వాళ్ళ డాడీ అనేసి అని. ఆ రోజైతే మేము ఆన్లైన్లో ఇద్దరికి గిఫ్ట్ అయితే బుక్ చేసేసాము, కానీ ఒక్కటే పార్సల్ వచ్చింది. సో ఇద్దరికి డౌట్ అనమాట, ఎవరి పార్సల్ వచ్చింది, ఎవరి గిఫ్ట్ వచ్చింది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట. సో వాళ్ళే అన్బాక్సింగ్ చేయడానికైతే రెడీ అయిపోయారు. మరి ఎవరు గిఫ్ట్ వచ్చిందో చూద్దామా. అమెజాన్ అయితే మంచి పని చేసింది, రేట్ టూ గిఫ్ట్స్ సేమ్ డే పంపించడం అన్నమాట. లేదంటే ఈ గొడవలు తీర్చలేక నా పని అయితే అయిపోయేది అన్నమాట. మా వాడికైతే మ్యాగ్నెటిక్ డార్ట్ బోర్డ్ అని అది తీసుకున్నాడు, వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అది 2-in-1 అన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. మా అమ్మాయికి అయితే విండో ఆర్ట్ అని ఏదో తీసుకునింది. అది యాక్చువల్గా మాకు కూడా ఐడియా లేదనమాట, ఏదో కొన్ని రివ్యూస్ చూసి మేము సెలెక్ట్ చేసుకున్నాము. అది ఎలా అంటే క్లే లాగా ఉంటుంది, క్లే లాగా ఉండి మనము స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేసి కొద్దిసేపు ఎండ్లో పెడితే మనకి ఒక ప్రిన్సెస్ లాగా మేము తీసుకున్నాము. ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోతుంది, అది మనము వాల్కి అయితే అంటించేసుకోవచ్చు అన్నమాట. అలాంటిది బుక్ చేసాము. మా అబ్బాయి అయితే అప్పటికప్పుడే ఇలా వాల్కి అంతా రెడీ చేసేసుకొని ఆడేసుకుంటుందన్నమాట. అవి ఉన్నాయి కదా ఆరోస్, అయితే మ్యాగ్నెటిక్ అన్నమాట, మనం ఇలా వేయగానే అది స్టిక్ అవుతాయి. ఇలా మా పిల్లలు అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. కానీ ఇది బోర్డు అయితే చాలా బాగుందండి, క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ ఇది ఆల్మోస్ట్ బిలో 500 పడింది, 450 to 500 పడింది. మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే నా కామెంట్లో రాయండి, నేను చెప్తాను, ఓకేనా? కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే బ్యాక్ సైడ్ అనమాట, ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ చూస్తారు కదా, ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇది కూడా మనం ఆడుకోవచ్చు, చాలా అయితే బాగుందండి, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో ఇక్కడ మా అమ్మాయి టై కోసం అయితే వచ్చేద్దాము. ఇందులో ప్రిన్సెస్ 3 డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు. ఇవి కొద్దిగా క్లే లాగా ఉన్నాయన్నమాట. మనకి 6 కలర్స్ అయితే ఇచ్చారు, మనం కావాలంటే కొన్ని ఇలా మిక్స్ చేసుకున్నామనుకోండి డిఫరెంట్ కలర్ అవుతుంది అని కూడా వాళ్ళే మనకి ఐడియా ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసారా మనకి మిక్స్ ద కలర్ అని ఇచ్చాడు. సో 2 కలర్స్ మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుందని మనకి ఐడియా కూడా ఇచ్చాడు. కానీ అంతవరకు ఈ పిల్లలు ఆగుతారా, టకటక ఏదో ఒకటి చేసేయాలని స్టార్ట్ చేసేసారన్నమాట. సో ఇంకా మా అమ్మాయి అయితే ఇలా స్టార్ట్ చేసింది, ఇలా కొంచెం కొంచెం పీల్ చేసుకొని మనకి దానికి స్టిక్ చేసుకుంటూ ఇలా కింద ఒక వైట్ కలర్ పేపర్ లాగా ఉంది కదండి, ఆ పేపర్ని మనం కొద్దిగా డ్రై అయ్యాక పేపర్ని పీల్ చేసేసి మనం వాళ్ళకైతే స్టిక్ చేసేసుకోవడమే అనమాట. చాలా ఈజీ, ఇది నాకు కొద్దిగా కొత్తగా అనిపించింది అనమాట. ఎవరి దగ్గర నేనైతే చూడలేదు, కానీ చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోతుంది, పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇద్దరు కలిసి ఇలా ప్రిన్సెస్ని అయితే రెడీ అయి చేసేసారనమాట. సో నేనైతే రోజుకి ఒక్కటే అని ఇచ్చానమాట, సో ఆ రోజుకైతే అది కంప్లీట్ చేశారు. ఇదైతే యాక్టివిటీ అయితే వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఫైనలీ ప్రిన్సెస్
ఇలా ఉంటుంది. కొద్దిసేపు ఎండ్లో పెట్టి తర్వాత మనం స్టిక్ చేసేయడమే, ఆ వైట్ కలర్ షీట్ తీసేసి మనం స్టిక్ చేసేసేయడమే అనమాట. ఆ ముందు రోజు మెగ్డీకి వెళ్ళారు కదా, సో ఇలా మెర్మేడ్కి అయితే స్నానం చేపిస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్కి చూపించి ఇలా వచ్చిందని చెప్పి దానికైతే ఇలా స్నానం చేపిస్తుంది అనమాట. మొత్తానికి తో అమ్మాయి మా అమ్మాయి ఇలా టాయ్స్ అన్నీ ఇలా రెడీ చేసింది, తనకు వచ్చిన ప్రిన్సెస్ అన్నీ ఇలా డెకరేట్ చేసి వాళ్ళకైతే స్టిక్ చేసింది అనమాట. ఇదే అండి, ఇదే రోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ కామెంట్, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.